హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ ని ముందుకు తీసుకొని వచ్చాను ఈ బిజినెస్ లో పర్ డే మీరు ఒక టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ వరకు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక మీరు మంచి లొకేషన్లో బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలంటే కాలేజెస్ గవర్నమెంట్ ఆఫీసెస్ అనేటివి ఎక్కడ ఉంటాయో అక్కడ స్టార్ట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది అనమాట సో ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందరూ మొట్టమొదటిగా మీరు మన ఛానల్కి ఇప్పుడే కనుక విజిట్ చేసింటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి ఎందుకంటే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియోని వీడియో చేసినా వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే జెరాక్స్ షాప్ అనమాట ఈ జెరాక్స్ షాప్ ని స్టార్ట్ చేస్తే కనుక మీరు చాలా చాలా ప్రాఫిట్స్ అనేది సంపాదించవచ్చు అనమాట ఎలాగంటే జెరాక్స్ షాప్ లో వచ్చేసి ఓన్లీ ఒక ఏ కాకుండా మనము స్కానింగ్ తీయొచ్చు అలాగే మనము ఆధార్ కార్డు ప్రింటింగ్ అలాగే పాన్ కార్డు ప్రింటింగ్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ప్రింటింగ్ ఇలాగా మొత్తం సర్వీసెస్ అనేది చేయవచ్చు అనమాట ఇదే కాకుండా గవర్నమెంట్ కి సంబంధించిన ఏమైనా జాబ్స్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఇంటర్నెట్ సెంటర్ లోనే మీరు అప్లై చేయవచ్చు అంటే ఈ జరాక్ షాప్ లోనే కనుక ఇంటర్నెట్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఫిల్ చేయడము వాటిని ప్రింటింగ్ అనేది ఇవ్వడము అలాగే ఆధార్ కార్డు అప్లై చేసుకోవాలంటే కనుక దానికి సంబంధించిన ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే అవి చేయడము అలాగే ప్రింటింగ్ ఇవ్వడము డూప్లికేట్ ఆధార్ కార్డు డూప్లికేట్ పాన్ కార్డు డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రింటింగ్ అనేది ఇవ్వడము అలాగే లామినేషన్ అనేది చేయడము అలాగే కలర్ పేపర్స్ ప్రింట్ ప్రింటింగ్స్ అనమాట అలాంటివి చేయొచ్చు అనమాట ఇవి మొత్తం ఒక జెరాక్స్ సెంటర్ లోనే మీరు స్టార్ట్ చేస్తే కనుక పర్ డే ఒక టూ థౌసండ్ నుంచి త్రీ వరకు మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు ముఖ్యంగా వచ్చేసి దీంట్లో జెరాక్స్ అనేది ఎక్కువ భాగంగా మనకి ఇన్కమ్ ఉంటుంది అలాగే కంప్యూటర్ నుంచి ప్రింట్ ఇస్తే కనుక జెరాక్స్ కి కంప్యూటర్ కి తేడా ఏంటంటే జెరాక్స్ అయితే వన్ రూపీ తీసుకుంటారు కంప్యూటర్ నుంచి ప్రింటింగ్ అయితే త్రీ రూపీస్ వరకు తీసుకుంటారు సో వీటికి మనం కస్టమర్ దగ్గర చార్జ్ చేసేటివి ఏమేమి ఉంటాయి అనేది ముఖ్యంగా తీసుకుంటాము జెరాక్స్ అయితే ఫస్ట్ వచ్చేసి ఒక జెరాక్స్ కాపీకి వచ్చేసి వన్ రూపీ అనేది తీసుకుంటాము టూ సైడ్ అయితే మనకి టూ రూపీస్ అనేది వస్తుంది అలాగే మనం కంప్యూటర్ నుంచి కనుక ప్రింట్ అనేది కనుక ఇస్తే దానికి వచ్చేసి ఒక కాపీకి వచ్చేసి మినిమం వచ్చేసి త్రీ రూపీస్ అనేది తీసుకుంటారనమాట టూ సైడ్ అయితే కొద్దిగా తగ్గించడం అనేది జరుగుతుంది అలాగే మనము ఒక లామినేషన్ కనుక చేస్తే అప్రాక్సిమేట్లీగా పేపర్ సైజ్ బట్టి టెన్ రూపీస్ నుంచి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు లామినేషన్ కి చార్జ్ చేస్తారు అలాగే మనము ఆధార్ కార్డు డూప్లికేషన్ చిన్నదిగా ప్రింట్ తీసుకోవాలనుకుంటే గనక పాన్ కార్డ్ గాని ఆధార్ కార్డ్ గానీ వాటికి వచ్చేసి మినిమం వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనేది చార్జ్ చేస్తారు అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వీటికి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వరకు కస్టమర్ దగ్గర తీసుకుంటారనమాట సో ఈ బిజినెస్ లో మనకి ఇంకా డే ఎంత ఇన్కమ్ ఉంటుంది అనేది మీకే ఉంటుంది సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక ముఖ్యంగా మనకు కావాల్సింది జెరాక్స్ మిషన్ ఇది వచ్చేసి రీసైకిల్ జెరాక్స్ మిషన్ అంటారనమాట అంటే ఏంటంటే ఆల్రెడీ యూజ్ చేసిన జెరాక్స్ మిషన్ ఇది వచ్చేసి మనకి వన్ లాక్ టెన్ థౌసండ్ రూపీస్ అనేది అవుతుంది అనమాట మనకి ఒక కంప్యూటర్ అనేది కావాల్సి వస్తుంది ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అవుతుంది అలాగే అలాగే ఒక లామినేషన్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది ఇది వచ్చేసి త్రీ థౌసండ్ రూపీస్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కలర్ ప్రింటర్ కమ్ స్కానర్ అన్ని కలిపి దీంట్లోనే వస్తుంది ఇది వచ్చేసి ఒక టెన్ థౌసండ్ రూపీస్ వరకు మనకు అవుతుంది అనమాట ఇది కాకుండా మనకు వచ్చేసి ఇంకా రూమ్ అడ్వాన్స్ ఎవ్రీ మంత్ ఇచ్చే రూమ్ రెంట్ ఇవి సపరేట్ కరెంట్ బిల్ ఇవన్నీ సపరేట్ అనమాట సో ముఖ్యంగా మనకి వీటికి అవసరం ఏంటంటే ఏ ఫోర్ పేపర్ కావాల్సి వస్తుంది ఇది వచ్చేసి బండిల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ముఖ్యంగా మనకి జరా తీయడానికి ప్రింటింగ్ తీయడానికి కావాల్సింది వచ్చేసి ఏ ఫోర్ పేపర్స్ ఏ త్రీ పేపర్స్ అలాగే లీగల్ పేపర్స్ అనమాట ఏ ఫోర్ పేపర్ వచ్చేసి ఒక బండిల్లో ఫైవ్ హండ్రెడ్ పేపర్స్ ఉంటాయనమాట అది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది అదే ఏ త్రీ పేపర్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లీగల్ పేపర్స్ అయితే మనకు టూ ట్వంటీ రూపీస్ అనేది పడతాయి అనమాట ఇలాగా మనకి ఇవి కాకుండా మళ్ళీ ఆర్ట్ పేపర్ అని అంటారు అలాగే బాండ్ పేపర్ అని అంటారు తర్వాత ఫోటో ప్రింటింగ్ పేపర్ అనేది ఉంటాయి అనమాట అలాగే పాన్ కార్డ్ ప్రింటింగ్ ఆధార్ కార్డు ప్రింటింగ్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రింటర్ కి సంబంధించినటువంటి కార్డ్స్ అనేది సపరేట్ గా ఉంటాయి అనమాట ఇవి డైలీ మనకి అయ్యేటటువంటి ఖర్చు అనమాట అంటే పేపర్స్ అయితే ఏంటి కార్డ్స్ అయితే ఏంటి ఇవి మనం డైలీ పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇది వచ్చేసి మనకి పర్ డే అప్రాక్సిమేట్లీ టూ థౌసండ్ నుంచి ఫైవ్ ౌజండ్ వరకు మనకి అమౌంట్ అవుతుంది అనమాట ఇలా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మంచి సెంటర్ లో గనక మనం స్టార్ట్ చేస్తే ఎవ్రీ డే మనకి టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ రూపీస్ అనేది ఇన్కమ్ ఉంటుంది అంటే పర్ మంత్ మనము మినిమం వచ్చేసి సిక్స్టీ థౌసండ్ నుంచి నైన్టీ థౌసండ్ వరకు మనము ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు జెరాక్స్ మీద మంచి ప్రాఫిట్ ఉంటుంది అలాగే స్కానింగ్ కాపీ మీద మనకి మంచి ఇన్కమ్ ఉంటుంది అలాగే ఆధార్ కార్డు పాన్ కార్డ్స్ డ్రైవింగ్ లైసెన్స్ ప్రింటింగ్స్ వీటి మీద కూడా మనకి మంచి ఇన్కమ్ ఉంటుంది ఇదే కాకుండా కలర్ జెరాక్స్ మీద ఒక కాపీ టెన్ రూపీస్ అనేది తీసుకుంటారనమాట ఇది కాకుండా మళ్ళీ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి ప్రింటింగ్ తీసుకుంటారు అనమాట అవి ఫైవ్ హండ్రెడ్ కాపీస్ టూ హండ్రెడ్ కాపీస్ బోత్ సైడ్స్ తీసుకుంటారు కొంచెం కాస్ట్ అనేది తగ్గిస్తారు దీనికి మళ్ళీ స్పైరల్ బైండింగ్ అనేది చేస్తారు దీనికి కూడా మంచి డిమాండ్ అనేది ఉంటుంది కాలేజ్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్రింటింగ్స్ అనేది తీసుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది గైడ్స్ తీసుకొని వస్తూ ఉంటారు మెటీరియల్స్ తీసుకొని వస్తుంటారు ఉంటారు వీటి అన్నిటి మీద కూడా మనకి ఎక్సలెంట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది కాకపోతే మనము సర్వీస్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఒక సింగిల్ జెరాక్స్ కాపీ అయినా కానీ అలాగే ఒక ఫైవ్ హండ్రెడ్ కాపీస్ ఇచ్చిన వాళ్ళు కానీ మనం ఫాస్ట్గా కనుక మనం చేసి ఇవ్వగలిగితే బయట కంటే ఒక ట్వంటీ ఫైవ్ పైస్ అట్లా మనం తక్కువ కాస్ట్ కనుక ఇవ్వగలిగితే మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట ఇలాగా మనం పర్ డే ఒక టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ రూపీస్ అనేది మనము ఎర్నింగ్ చేసుకోవచ్చు ఈ జెరాక్స్ మిషన్స్ కంప్యూటరు లామినేషన్ మిషన్ కలర్ ప్రింటరు స్కానరు అలాగే ఏ ఫోర్ పేపర్స్ ఏ త్రీ పేపర్స్ లీగల్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి సో దీనికి లైసెన్స్ కావాలంటే కనుక లేబర్ డిపార్ట్మెంట్లో లైసెన్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మంచి లొకేషన్ అనేది తీసుకొని ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్